హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీ చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ మొబైల్ రివ్యూ చేద్దాం. నేను వాడబట్టి 1.5 మంత్ అయితే దాటిపోయింది. సో దీన్ని యూజ్ చేసిన తర్వాత నాకు చాలా అడ్వాంటేజెస్ అనిపించాయి, చాలా డిసడ్వాంటేజెస్ అనిపించాయి. సో అవి ఏంటి అని నేను మీతోటి షేర్ చేస్తాను. సో ఫస్ట్ మనం దీని డిస్ప్లే డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే, ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ గురించి వచ్చినట్టయితే, ఈ ప్రైస్ సెగ్మెంట్లో అంటే 130,000 150,000 ప్రైస్ సెగ్మెంట్లో యాపిల్ని మించి బిల్డ్ క్వాలిటీ ఇచ్చే వేరే ఫోన్ ఉందని చెప్పేసి అయితే నేను అనుకోవట్లేదు. బిల్డ్ క్వాలిటీ సూపర్ అని చెప్పేసుకోవచ్చు. మనకు ఈ ఫ్రేమ్ అయినా కానివ్వండి, బ్యాక్ సైడ్ నుంచి చూసినా అయినా కానివ్వండి, చాలా అట్రాక్టివ్ కనిపించేస్తుంది. ఇప్పుడు నా చేతిలో ఈ కలర్ ఉంది కదా, అలా కాకుండా దీనిలో మనకు గోల్డ్ కలర్ లాంటిది ఉంటుంది చూసారా. సో అది తీసుకుంటే ఇంకా చాలా అట్రాక్టివ్ అనిపిస్తుంది అని చెప్పేసి నాకు అనిపించింది. కానీ కాకపోతే అప్పుడు నేను ఆర్డర్ చేసే టైంకి అది అమెజాన్లో లేకుండే, అందుకోసం నేను ఈ కలర్ని అయితే చూస్ చేసుకోవాల్సి వచ్చింది. సో మరి మనం దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అంటే దీని ప్రొటెక్షన్ గురించి మాట్లాడినట్టయితే, సెరమిక్ గ్లాస్ ప్రొటెక్షన్ యూజ్ చేసిన కారణంగా దీనిపైన స్క్రాచెస్ అయితే అంత ఈజీగా పడవు. అయితే మనకి ఇక్కడ ఈ కెమెరా బంప్ ఉంది చూసారా, ఇదైతే కొంచెం బాగా బయటకు వచ్చిందని చెప్పేసి నాకు అనిపించింది. సో దీనిలో చాలా మటుకు డస్ట్ ఇరుక్కుపోతుంది. సో నేనైతే దీనికి ఒక బ్యాక్ కేస్ కూడా యూజ్ చేస్తున్నాను. సో బ్యాక్ కేస్ యూజ్ చేసిన తర్వాత కూడా దీనిలో అయితే డస్ట్ ఇరుక్కుతుంది. సో అదైతే నాకు కొంచెం అన్ఈజీగా అనిపించింది. మాటి మాటికి నేను దాన్ని క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. సో దాని తర్వాత దీన్ని నేను ఒకసారి నా చేతుల నుంచి కింద పడేశాను. ఒకసారి అంటే యాక్చువల్ 2 సార్లు పడిపోయింది. అందులో ఒకసారి నేను షాప్కి వెళ్ళి దీనిపైన ఈ ప్రొటెక్షన్ గ్లాస్ ప్రొటెక్షన్ వేద్దామని చెప్పేసి షాప్ అతనికి ఇచ్చేస్తే అతను తిరిగి నాకు ఇచ్చే టైంలో ప్రాపర్గా ఇవ్వలేదు. సో అది నా చేతుల నుంచి జారి కింద పడిపోయింది. సో ఆ టైంలో ఈ బ్యాక్ కేస్ ఉండే, సో దాని కారణంగా దీని మీద అయితే ఎటువంటి స్క్రాచెస్ అయితే పడలేదు, ఎటువంటి డ్యామేజ్ కూడా జరగలేదు. నెక్స్ట్ టైం ఇంట్లో పడిపోయింది అంటే నేను జేబులో పట్టేసుకొని ఒకటేసారి సడన్గా లేచాను సోఫా పైన నుంచి. సో అటువంటిప్పుడు డైరెక్ట్ స్క్రీన్ పైన నుంచి పడింది, కాకపోతే దీనికి ప్రొటెక్షన్ ఉన్న కారణంగా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. సో 2 టైంలో కూడా దీనికి ప్రొటెక్షన్ ఉన్న కారణంగా నాకు ఎటువంటి డ్యామేజ్ జరగలేదని చెప్పేసుకోవచ్చు. సో ఇప్పుడు దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 130,000 ఉంది, కాబట్టి నేను ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ అయితే దీని మీద చేయలేదు. ఎత్తడం లాంటివైనా కానివ్వండి, లేకపోతే ఒక పెన్ను తీసుకొని పెన్సిల్ తీసుకొని కీచెన్ తీసుకొని గీకడం లాంటివి అయితే చేయలేదు. ప్రజెంట్ చూసుకున్నట్టయితే మాత్రం నాకు ఎక్కడ కూడా దీని మీద స్క్రాచెస్ అయితే పడలేదు. సో ప్రైస్ ఇంతకుముందు నేను చెప్పినట్టు మనకు డిఫరెంట్ స్టోరేజ్లలో డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది. 130,000, 40,000, 50,000 అయితే మనం దీనికి పే చేయాల్సి ఉంటుంది. 128 GB, 256 GB, 512 GB అని చెప్పేసి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే నేను మీకు ఎప్పుడు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఐఫోన్లో మనం ఏదైనా ఒక మొబైల్ని అంటే ఏ సిరీస్ మొబైల్ని పర్చేస్ చేసినా సరే స్టోరేజ్ ఎక్కువ ఉండేది తీసుకోండి. ఎందుకంటే మనం ఆండ్రాయిడ్తో పోల్చుకున్నట్టయితే ఐఫోన్లో యాప్ సైజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. మనకు స్టోరేజ్ అనేది ఈజీగా నిండిపోతూ ఉంటుంది. దాంతోపాటు ఫోటోస్ క్యాప్చర్ చేసినా వీడియోస్ క్యాప్చర్ చేసినా కూడా స్టోరేజ్ని ఎక్కువ యాక్వై చేస్తుంది. కాబట్టి మీరు తక్కువ స్టోరేజ్ ఉండే మొబైల్ తీసుకుంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. దాంతోపాటు దీనిలో మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ కూడా ఉండదు, కాబట్టి అది ఒక డిసడ్వాంటేజ్. కాబట్టి మీరు ఎక్కువ స్టోరేజ్ ఉండే మొబైల్నే పర్చేస్ చేసుకోండి. ఎలాగో మీరు 120,000 పెడుతున్నారు కాబట్టి ఇంకొక 10,000 యాడ్ చేస్తే మీరు ఇన్ ఫ్యూచర్ ప్రాబ్లం అయితే రాదని చెప్పేసి నాకు అనిపించింది. నెక్స్ట్ దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే, నాకు ఇంట్లో వాడేటప్పుడు మాత్రం ఎటువంటి ప్రాబ్లం రాలేదు. అలా కాకుండా నేను అవుట్డోర్లో తీసుకెళ్ళినప్పుడు మాత్రం వేరే ఆండ్రాయిడ్ మొబైల్స్తో పోల్చుకున్నట్టయితే దీని డిస్ప్లే అనేది కొంచెం డల్గా అనిపించింది. ఇండోర్లో మాత్రం సూపర్గా అనిపించింది. అదే మీరు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఏదైనా మూవీస్ చూసినా లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ చూసినా ఇండోర్లో సూపర్గా అనిపించింది. దానికి రీజన్ ఏంటి అంటే దీనిలో 1200 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది. అదే మనం ఆండ్రాయిడ్ మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే 1600 నిట్స్ బ్రైట్నెస్ ఉండే మొబైల్స్ అయితే మార్కెట్లో దొరుకుతున్నాయి ఈ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చెప్తున్నాను. సో ఇప్పుడు మనం దీని రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడితే ఇది నాకు పెద్ద డ్రాబ్యాక్ అనిపించింది. దీనిలో మనకు 60Hz రిఫ్రెష్ రేటే ఇచ్చారు. 140,000, 150,000 తీసుకునేటప్పుడు అట్లీస్ట్ వీళ్ళు 120Hz రిఫ్రెష్ రేట్ ఇస్తే బాగుండని నాకు అనిపించింది. మేబీ యాపిల్ వాళ్ళు దీన్ని నెక్స్ట్ మొబైల్లో సరి చేస్తారని చెప్పేసి మనం అనుకుందాం. దాంతోపాటే నాకు అతిపెద్ద డ్రాబ్యాక్ ఎక్కడ అనిపించింది అంటే దీని నాచ్ అని చెప్పేసుకోవచ్చు. ఇంత పెద్ద నాచ్ ఇచ్చారు. సో ఈ డిజైన్ అనేది నాకు చాలా అవుట్డేటెడ్గా అనిపించింది. మనం ఇంత డబ్బులు పెట్టిన తర్వాత కూడా మనకు ఇటువంటి నాచ్ కాకుండా పంచ్ హోల్ డిస్ప్లేనో లేకపోతే ఇన్ డిస్ప్లే కెమెరానో ఇటువంటివి ఇస్తే బాగుండు. ఇంకొక 10,000, 20,000 ఎక్కువ తీసుకున్నా కూడా పర్లేదు, కానీ ఈ డిజైన్ అయితే తీసేస్తే బాగుండు. సో ఇప్పుడు ఈ నాచ్ ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ మనకు 3D ఫేస్ రికగ్నైజేషన్ ఉంటుంది సార్, దానికి సంబంధించిన సెన్సార్ దీంట్లోనే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మనకు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో చాలామంది ఏం చేస్తున్నారు, ఈ కరోనా కారణంగా ముఖాలకు మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు మనం బయటకు వెళ్తే మాస్కులు తీసి వెళ్ళాం కదా, మాస్కులు పెట్టుకునే వెళ్తున్నాం. సో అటువంటిప్పుడు ఈ ఫేస్ అన్లాక్ చేయాలి అంటే నాకు చాలా ఇబ్బంది అనిపించింది. ప్రతిసారి మాస్క్ కిందికి గుంజి తర్వాత దీన్ని అన్లాక్ చేయాలి, లేకపోతే ఆ నెంబర్ టైప్ చేసుకుంటూ కూర్చోవాలి.
సో అది నాకు చాలా చికాకు అనిపించింది. యాపిల్ వాళ్ళు ఇక్కడ మనకు టచ్ ఐడి అయినా సరే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయినా ఇస్తే బాగుంది. సో ఇలాగో ప్రైస్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఇప్పుడు మనకు అవసరమయ్యే ఫీచర్స్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయినా టచ్ ఐడి అనేది చాలా మ్యాండేటరీ. ప్రతిసారి మనం ఫేస్ ఐడి తోటే మొబైల్ అన్లాక్ చేయలేం కదా. అలా ఇప్పుడు మనకు ఎమర్జెన్సీ ఉందనుకోండి, సో ఆ ఎమర్జెన్సీలో మళ్ళీ మెల్లిగా ఆ నెంబర్ని అంటే మన పిన్ పెట్టుకున్న పిన్ని డయల్ చేసేసరికి అక్కడ మనం చేయాల్సిన పని అంతా అయిపోద్ది. అంటే ఎవరికైనా అర్జెంట్ కాల్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది, కాబట్టి వీళ్ళు ఇక్కడ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి నాకు అనిపించింది. నెక్స్ట్ దీని వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అమేజింగ్ అని చెప్పేసుకోవచ్చు. ఆన్ పేపర్ చూసుకున్నట్టయితే చాలా వెయిట్ ఉంటుందని మీకు అనిపిస్తుంది, కాకపోతే వాడంగా మీకు అంత వెయిట్ అయితే ఇది అనిపించదు. ఇప్పుడు దీన్ని చేతిలో పట్టుకుంటే మాత్రం నాకు అంత కంఫర్ట్గా అనిపించలేదు. ఎప్పుడు నేను బ్యాక్ కేస్ యూజ్ చేయకుండా దీన్ని డైరెక్ట్ పట్టుకుంటే నాకు చేతిలో కంఫర్ట్గా అనిపించట్లేదు. దానికి రీజన్ ఏంటి అంటే ఈ ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ చేతిలో గుచ్చుకుంటున్నాయి, గుచ్చుకున్నట్టు అనిపించేస్తుంది ఎక్కువసేపు పెట్టేసుకుంటే. అలా కాకుండా మనం బ్యాక్ కేస్ యూజ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండట్లేదు అనుకోండి. నెక్స్ట్ దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే యాపిల్ బయోనిక్ A14 చిప్ ఇచ్చారు. సో దాని కారణంగా మనకు పర్ఫార్మెన్స్ అనేది సూపర్ అని చెప్పేసుకోవచ్చు, పీక్స్ అని చెప్పేసుకోవచ్చు. అది మీరు గేమింగ్ ఆడేటప్పుడైనా కానివ్వండి, లేకపోతే ఏదైనా మల్టీటాస్కింగ్ చేసేటప్పుడైనా కానివ్వండి, కాకపోతే మీరు స్క్రీన్ని స్క్రాల్ చేసేటప్పుడు మాత్రం ఆ 120Hz రీఫ్రెష్ రేట్ లోట్ ఏదైతే ఉంటుందో అది క్లియర్గా కనిపించేస్తూ ఉంటుంది. ఈ మధ్య మనకు ఈవెన్ 20,000 రూపాయల లోపు బడ్జెట్లో కూడా ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్స్ మీద 120Hz రీఫ్రెష్ రేట్ ఇస్తున్నారు. సో యాపిల్ వాళ్ళు ఇక్కడ ఇస్తే బాగుండని చెప్పేసి నాకు ప్రతిసారి అనిపించింది నేను స్క్రాల్ చేసేటప్పుడు. నెక్స్ట్ దీని కెమెరా గురించి మాట్లాడినట్టయితే సూపర్ అని చెప్పేసుకోవచ్చు, వంక పెట్టడానికి లేదు, ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. సో దీని కింది మోడల్లో కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ చూడడానికి అనిపించేస్తూ ఉంటుంది, కాకపోతే కొన్ని కొన్ని ఫీచర్స్ అనేవి దానిలో ఉండవు. ఏంటంటే మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ అయినా కానివ్వండి, తర్వాత రా ఇమేజెస్ ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికైనా కానివ్వండి, అటువంటి ఫీచర్స్ ఉండవు. తప్పిస్తే దాదాపుగా దీని కింది వర్షన్ iPhone 12 Pro ఏదైతే ఉంటుందో మ్యాక్సిమం మీకు ఇవే ఫీచర్స్ తోటి ఉంటాయి. ఈవెన్ 12 కూడా మనకు దాదాపుగా ఇవే ఫీచర్స్ తోటి ఉంటాయి. కాకపోతే కెమెరా పరంగా చూసుకున్నట్టయితే ఒక సెన్సార్ అనేది మిస్ అవుద్ది, తప్పిస్తే మిగతా అవన్నీ సేమ్ టు సేమ్ అనిపించాయి నాకు. దీనిలో వీళ్ళు సెన్సార్ షిఫ్టింగ్ ఫీచర్ ఇచ్చారని చెప్తున్నారు, దాంతోపాటు సెన్సార్ కూడా పెద్ద సెన్సార్ ఇచ్చారని చెప్పేసి అయితే యాపిల్ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ పెద్ద సెన్సార్ ఇచ్చిన కారణంగా ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటి అంటే మనం ఏదైనా ఒక ఫోటోని అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని దగ్గర నుంచి క్యాప్చర్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇది అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది. సో ఫోకస్లోకి రావట్లేదు, అది నాకు డిసడ్వాంటేజ్ అనిపించింది. దాని తర్వాత మనకు ఈ అల్ట్రా వైడ్లో ఫొటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది, నార్మల్గా ఫొటోస్ని క్యాప్చర్ చేసేటప్పుడు సూపర్గా క్యాప్చర్ చేస్తుంది, ఎడ్జ్ డిటెక్షన్ సూపర్ అని చెప్పేసుకోవచ్చు. అయితే ప్రీవియస్ వర్షన్లో వీళ్ళు ఒక 6 ఫొటోస్ని క్యాప్చర్ చేసి మొత్తం దాన్ని కంబైన్ చేసి ఒక హై క్వాలిటీ ఉండే ఇమేజ్ని అల్ట్రా వైడ్లో చూపించేవాళ్ళు కదా. ఇప్పుడు చూసుకున్నట్టయితే 9 ఫొటోస్ని క్యాప్చర్ చేసి మంచి క్లారిటీ ఉండే అల్ట్రా వైడ్ ఫోటోని అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. నెక్స్ట్ ఈ లోలైట్ గురించి మాట్లాడినట్టయితే మిగతా ఏ ఫోన్స్తో పోల్చుకున్నా సరే ఇది లోలైట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇప్పటి వరకు నేను వాడిన అన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్లలో ఇదైతే బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ వీడియో గురించి మాట్లాడినట్టయితే సూపర్ అని చెప్పేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఎవరైతే వ్లాగ్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే ది పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుందని చెప్పేసుకోవచ్చు. 4K 60fps అయితే మనం దీనిలో వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు, చాలా స్టేబుల్ వీడియోస్ని, దాంతోపాటు చాలా క్వాలిటీ ఉండే వీడియోస్ని అయితే రికార్డ్ చేస్తుంది. నెక్స్ట్ దీని బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే iPhone 11 Pro Max తో పోల్చుకున్నట్టయితే 12 Pro Max ఒక 2 అవర్స్ తక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇస్తాయని చెప్పేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ దీనిలో ఈ సిమ్ వాడుతున్నాను, ఒకటే సిమ్ వాడుతున్నాను, దాని కారణంగా నాకు 1 డే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు మనకు బాక్స్లో చార్జర్ ఇవ్వరు, చార్జర్ మనమే కొనుక్కోవాలి, 20 వాట్స్ సపోర్ట్ చేసే చార్జర్ ఇచ్చిన కారణంగా ఛార్జ్ కూడా ఫాస్ట్గానే ఎక్కుతుందని చెప్పేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను పర్టికులర్గా ఇంత టైం అని కౌంట్ చేయలేదు, కాకపోతే నేను ఛార్జింగ్ పెట్టి ఒక 1.5 అవర్ తర్వాత తీసుకుంటే 90% వరకు అయితే నాకు దీనిలో ఛార్జింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో నాకు ఛార్జింగ్ పరంగా అయితే దీనిలో ప్రాబ్లం రాలేదు. ఇక నెక్స్ట్ మనం దీని స్పీకర్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే సూపర్ అని చెప్పేసుకోవచ్చు. తర్వాత ఇండోర్లో డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా సూపర్ అని చెప్పేసుకోవచ్చు. మల్టీమీడియా పరంగా మనము డిసప్పాయింట్ అవ్వము. నెక్స్ట్ ఇక దీనిలో మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడినట్టయితే నేను బేసిక్లీ ఆండ్రాయిడ్ ఫోన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను, కాబట్టి నాకు దీనిలో చాలా డిసడ్వాంటేజ్ అనిపించాయి. సో దానిలో ఒకటి కాల్ రికార్డింగ్ ఫీచర్ లేదు. సో ఈ మధ్యకాలంలో అందరి మొబైళ్ళల్లో కాల్ రికార్డింగ్ ఫీచర్ ఉంటుంది, ఈవెన్ 5000 మొబైళ్ళల్లో కూడా మనకు కాల్ రికార్డింగ్ ఫీచర్ ఉంటుంది. కాకపోతే యాపిల్లో సెక్యూరిటీ కారణంగా మనకు అటువంటి ఫీచర్ అయితే చూడడానికి అనిపించదు. యాపిల్ వాళ్ళు త్వరలో ఇటువంటి ఒక ఫీచర్ని యాడ్ చేస్తే బాగుండు అని చెప్పేసి నాకు అనిపించింది. ఇన్ని డబ్బులు పెట్టిన తర్వాత మళ్ళీ నేను సెకండరీ డివైస్గా మళ్ళీ ఒక ఆండ్రాయిడ్ ఫోన్ అయితే పట్టుకొని తిరుగుతున్నాను. దానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు నాకు వచ్చే కాల్స్, నాకు అప్పుడప్పుడు ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయి, అవి రికార్డ్ చేసుకోవాల్సిన అవసరం నాకు ఏర్పడుతుంది, కాబట్టి నేను మళ్ళీ ఐఫోన్ ఉన్నా సరే ఆండ్రాయిడ్ ఫోనే వాడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. నెక్స్ట్ ఇక ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ లాగా ఏ యాప్స్ పడితే యాప్స్ని మనం ఇన్స్టాల్ చేసుకోలేం. ఎస్పెషల్లీ నాకు చాలా రకాల యాప్స్ని టెస్ట్ చేయడం, అవి ఎలా పనిచేస్తాయి అనేది తెలుసుకోవడం ఇష్టం, కాబట్టి
అటువంటి పనులు నేను ఐఫోన్లో వేయలేను, కాబట్టి మళ్ళీ నేను ఆండ్రాయిడ్ వైపుకే వెళ్లాల్సి వస్తుంది. నెక్స్ట్ కాల్ క్వాలిటీ గురించి మాట్లాడితే బాగుంది, కాకపోతే నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్ అంత బాగలేదని చెప్పేసి నాకు అనిపించింది. ఇంకా ఈ విషయంలో యాపిల్ వాళ్ళు ఇంప్రూవ్ అవ్వాల్సి అయితే ఉంది. ఓఎస్ గురించి మాట్లాడినట్టయితే యాపిల్ గురించి మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, సెక్యూరిటీ పరంగా ది బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. అందుకోసమే మనం థర్డ్ పార్టీ యాప్ని ఇన్స్టాల్ చేద్దామంటే దీనిలో మనకు ఎటువంటి అవకాశం అయితే ఉండదు. దాంతోపాటు దీనిలో నాకు నచ్చిన ఇంకొక మంచి విషయం ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక యాప్ని దీనిలో ఇన్స్టాల్ చేసామనుకోండి యాప్ స్టోర్ నుంచి, ఆ యాప్ అనేది ఏ పర్మిషన్ తీసుకుంటుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్ రూపంలో తెలియజేస్తున్నట్టు. అంటే మనం మైక్ పర్మిషన్ తీసుకున్నా, కెమెరా పర్మిషన్ తీసుకున్నా, ఫలానా యాప్ ఈ పర్మిషన్ తీసుకుంటుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి మనం సెక్యూరిటీ పరంగా ఇంకొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు. అదే మనకు ఆ ఫీచర్ అనేది ఆండ్రాయిడ్లో చూడడానికి అనిపించదు. సో అందుకోసమే చాలామంది సెలబ్రిటీస్ కూడా ఈ ఐఫోన్ వాడడానికి రీజన్ ఏంటి అంటే సెక్యూరిటీ పరంగా దీనికి మించిన డివైస్ లేదు. అందుకోసమే వాళ్ళు లక్షలు పెట్టి ఈ డివైస్ని అయితే కొనుక్కుంటూ ఉంటారు. దీంతోపాటు మనకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయినా కానివ్వండి, ఇంతకుముందు చెప్పినట్టు ఐపీ రేటింగ్ అనే కానివ్వండి, అవన్నీ ఫీచర్స్ అయితే మనకు చూడడానికి అనిపించేస్తాయి. సో ఓవరాల్గా మరి ఈ మొబైల్ మనం ఎందుకు కొనుక్కోవాలి అంటే, దీంట్లో ఉండే కెమెరా కోసం మనం కొనుక్కోవచ్చు. కెమెరా క్లారిటీ అద్భుతం అని చెప్పేసుకోవచ్చు, వీడియో రికార్డింగ్ చేసినా ఫొటోస్ని క్యాప్చర్ చేసినా బాగుంటుంది. దాని తర్వాత పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు మిర్రర్ ముందు నించుని ఈ మూడు కెమెరాస్ మిర్రర్లో కనబడి, యాపిల్లో వాళ్ళలో కనబడి మనం ఐఫోన్ కొనుక్కున్నామని చెప్పేసి షో ఆఫ్ చేయడానికి కూడా ఈ ఐఫోన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకు కొనుక్కోవద్దు అంటే, ఎవరైతే ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ వాడుతూ ఉంటారో, కాల్ రికార్డింగ్లు కావాలి, డిఫరెంట్ యాప్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకునే వాళ్ళకు ఈ మొబైల్ అనేది అంత పనిచేయదు. దాంతోపాటే దీనిలో మనకు 3.5mm జాక్ ఉండదు, దానికోసం సపరేట్గా అంటే ఎన్ని లక్షలు పెట్టినా సరే సపరేట్గా మనం యాపిల్ ఎయిర్పాడ్స్ లేకపోతే సామ్సంగ్ సంబంధించిన వేరే ఏదైనా ప్రోడక్ట్ అంటే హై క్వాలిటీ ప్రోడక్ట్ని మనం కొనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఎన్ని లక్షలు పెట్టి మొబైల్ పర్చేస్ చేసిన తర్వాత నార్మల్ క్వాలిటీ ప్రోడక్ట్స్ మనకు వాడబుద్ధి కాదు అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. మీకే అనిపిస్తుంది అనేది అయితే కింద కామెంట్లో రాయండి. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ మొబైల్ని కొనొచ్చా అంటే కొనొచ్చు, మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి దాంతోపాటే మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేయాలి, ఐఫోన్ ఉంది మన దగ్గర చూపించాలి అనుకునే వాళ్ళైతే ఈ మొబైల్ని కొనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.